ఈ మాటలు విన్నాను నేను మరి మరి అది సరి చేసుకోవాలో లేకపోతే మీరే దానికి ఆలోచన చేయాలో చూడండి ఈ సింపతి డ్రామాలు గెలవలేని మీరు ఓడిస్తానని చేసే ప్రకటనలు నన్ను ఒక్కసారి శాసనసభకు పంపండి నేను అక్కడ జరిగే మంచిని అడ్డుకుంటాననేటువంటి మీ ప్రయత్నాలు శాసనసభకు వెళ్తే ప్రజలకు జరిగే మంచిని నేను అడ్డుకుంటాను అక్కడ అది మీరు చెప్పేటువంటి మాట రకరకాల కామెంట్స్ చేశారు కాకినాడ చాలా ప్రశాంతమైనటువంటి గ్రామం ఒక పట్టణం ఆ ప్రశాంతమైనటువంటి పట్టణం లేదో అశాంతి ఉన్నట్టుగా కాకినాడలో జరిగే ప్రతి వ్యాపారం కూడా ఏదో స్కామ్లుగా స్కీములుగా స్కామ్లుగా మాట్లాడటం కరెక్ట్ కాదు అది మీరు ఇంకొక మాట అన్నారు ఉమెన్ ట్రాఫికింగ్ మీద మహిళలు మాట్లాడేటువంటి అర్హత ఎక్కడుంది నాయన మీకు మహిళల గురించి మాట్లాడేటువంటి అర్హత నైతిక అర్హత మళ్ళీ అంటున్నాను నేను మహిళల గురించి మాట్లాడే నైతిక అర్హత పవన్ కళ్యాణ్ గారికి లేదని ప్రపంచం అంతా చెప్పుకుంటుంది ఎందుచేత మీ ప్రవర్తన అంతా అలాగుంది మొన్న ఏమన్నారు సనాతన ధర్మం ధర్మరక్షణ ధర్మభక్షణ చేసినటువంటి చంద్రబాబు నాయుడికి వత్తాసు పలికే మీరు రక్షణ గురించి మాట్లాడటువంటి ఇప్పుడు నన్ను రక్షించుకోవడం కోసం అందరినీ భక్షిస్తాననేటువంటి మాటలు మీ నోట వస్తుంటే అది ప్రజలు అర్థం చేసుకోలేని మీరు అనుకుంటే అది కరెక్ట్ కాదు ఒకటి ఎస్ మీరు సినిమాల్లో హీరో మీ అన్నగారు చిరంజీవి గారు బ్రహ్మాండమైనటువంటి ఫౌండేషన్ వేశాడు పెద్ద అభిమానాన్ని సంపాదించాడు అదే అభిమానం ఆ కుటుంబం అంతటికి మీకైనా నాగబాబు గారికైనా లేకపోతే రామ్ చరణ్ గారికైనా అర్జున్ గారికైనా అందరికీ కూడా అభిమానులు ఉన్నారు నేను కాదని అన్ను కానీ రాజకీయాల్లో మిమ్మల్ని ప్రజలు తిరస్కరించారు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చక్కగా ఆదరించవచ్చు కానీ రాజకీయాల్లో మీరు పనిచేయరు రాజకీయమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో మీకు ఒక స్థిరత్వం లేదు రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలో మీకు స్థిరత్వం లేదు రాజకీయ పార్టీ స్థాపించిన ఏ వ్యక్తి అయినా కూడా నా ఎజెండా ఇది ప్రజల కోసం నేను వచ్చానన్నప్పుడు ప్రజావసరాల మీద మాట్లాడాలి వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు వ్యక్తిగతమైన అంటే దిగజారుడు అది నాకు అట్లా అనిపించింది ఎందుచేతంటే నిన్న కేవలం చంద్రశేఖర్ రెడ్డి జపం చేయడానికే పవన్ కళ్యాణ్ గారి సభ